సరాస్ హెల్తీ హోమ్ స్ప్రౌట్స్ అంటే చాలా మందికి ఒక ఒపీనియన్ ఉంది ఏంటి అంటే అది తీసుకుంటే పొట్టబ్బరం వస్తుంది గ్యాస్ ఫామ్ అవుతుంది అని అనుకుంటారు ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే మీకు అటువంటి ఇబ్బందులేం కలగచేయదు రా ఫామ్ లో కాకుండా దీన్ని బాయిల్ ఫామ్ లో తీసుకున్నా అంటే ఏంటంటే ఎక్కువగా కూడా బాయిల్ చేయకూడదు ఆ రానెస్ పోయేంత వరకు బాయిల్ చేస్తే మనకి చాలా ఉపయోగపడుతుంది పైగా ఏంటంటే సందల్లో ఉన్న గుణం ఏంటంటే దీంట్లో ఫైబర్ అనేది సాల్యుబుల్ ఫామ్ లో ఉంటుంది ఎప్పుడైనా ఫైబర్ సాల్యుబుల్ ఫామ్ లో ఉన్నప్పుడు మనకు ఆ గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ అనేవి ఉండవు హ్యాపీగా తీసుకోవచ్చు ఇది మీ డైట్ లో ఇది కాన్స్టిపేషన్ రిలీవర్ గా పనిచేస్తుంది ఎసిడిటీ కానీ బ్లోటింగ్ కానీ కలగజేయదు ఇంకా దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ అయితే పుష్కలంగా ఉంటాయి ఇది మన ఇమ్యూనిటీని పెంచి మన ఆరోగ్యాన్ని అయితే ఇంప్రూవ్ చేస్తుంది ఇది వెయిట్ లాస్ లో కీ రోల్ పోషిస్తుంది ఇందులో ఉన్న ప్రోటీన్ ఫైబర్ మన బాడీ మీద పనిచేసి ఫ్యాట్ అనేది చేరకుండా ఉన్న కొలెస్ట్రాల్ ని తగ్గించి మన వెయిట్ లాస్ కి బాగా ఉపయోగపడుతుంది అలసందల్లో ఉన్న ఫైబర్ అనేది తిన్న తర్వాత డైజెస్ట్ అయ్యి ఒక స్లైమ్ గా ఫామ్ అయ్యి మీల్కి మీల్కి మధ్యలో ఆకలి కాకుండా చూస్తుంది మరి దీంట్లో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా తెలుసుకుందాం విటమిన్స్ మినరల్స్ అనేవి పుష్కలంగా ఉంటాయి మెయిన్ రిచ్ ఆఫ్ ఫైబర్ అండ్ ప్రోటీన్ దీంట్లో ఉన్న ఫైబర్ 11% ఉంటుంది ప్రోటీన్ వచ్చేసి 13% ఉంటుంది కార్బోహైడ్రేట్స్ 35% ఉంటుంది ఐరన్ జింక్ రైబోఫ్లావిన్ థైమిన్ B6 ఫోలేట్ నియాసిన్ అనే చాలానే ఉన్నాయి ఇవన్నీ మన హెల్త్ కి అయితే చాలా ఉపయోగపడతాయి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఈ అలసందల్ని మీ డైట్ లో అయితే యాడ్ చేసుకోండి సరే మరి ఇప్పుడు తయారీ విధానం అయితే చూసేద్దాం ఈ అలసంద స్ప్రౌట్స్ రెసిపీలో ఎన్ని గుణాలు అయితే ఉన్నాయో అంతే అద్భుతమైన టేస్ట్ ఉంటుంది అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు దీన్ని హ్యాపీగా తినొచ్చు డయాబెటిక్ పర్సన్స్ హార్ట్ పేషెంట్స్ కూడా వాళ్ళ డైట్లో దీన్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు వెయిట్ లాస్కి అయితే ఇది చక్కగా పనిచేస్తుంది కావలసిన పదార్థాలు చాప్డ్ వెజిటేబుల్స్ క్యారెట్ ఆనియన్ చిల్లీ పొటాటో క్యాప్సికం రెడ్ అండ్ గ్రీన్ పాలకూర రైస్ హాఫ్ కప్పు స్ప్రౌట్స్ హాఫ్ కప్పు స్వీట్ కార్న్ ఆయిల్ జింజర్ గార్లిక్ తురుము ఆవాలు జీలకర్ర సాల్ట్ ఇప్పుడు తయారీ విధానం ముందుగా స్టవ్ పై పాన్ పెట్టి కొద్దిగా వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసి ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి సన్నగా చాప్ చేసి పెట్టుకున్నది వేసి అది కూడా 30 సెకండ్స్ పాటు ఫ్రై చేయాలి ఆ తర్వాత ఇందులో చాప్ చేసి పెట్టుకున్న క్యారెట్ నెక్స్ట్ స్వీట్ కార్న్ హాఫ్ కప్పు రెండింటిని మళ్ళీ అది పచ్చివాసన పోయేంతవరకు 30 సెకండ్స్ ఫ్రై చేశాక క్యాప్సికమ్ను కూడా యాడ్ చేసుకుందాం రెడ్ అండ్ గ్రీన్ మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉన్నా అవి యాడ్ చేసుకోవచ్చు హాఫ్ కప్పు చాప్డ్ పొటాటోస్ ఆనియన్స్ గ్రీన్ చిల్లీ రెండు గ్రీన్ చిల్లీ తీసుకున్నాను నేను ఈ వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయ్యే వరకు ఒక 2 మినిట్స్ సిమ్లో అయితే మగ్గనిద్దాం ఇప్పుడు ఇవి కుక్ అయిపోయాయి ఇందులో మనం హాఫ్ కప్పు అలసంద మొలకలు బొబ్బర్లు అని కూడా అంటారు ఇవి ఒక హాఫ్ కప్ వేసుకొని ఒక 30 సెకండ్స్ మాత్రం వేడి చేయాలి నెక్స్ట్ ఒక కప్ రైస్ మీరు కావాలంటే కొంచెం ఎక్కువైనా ప్రిఫర్ చేసుకోవచ్చు ఎందుకంటే నేను స్వీట్ కార్న్ కూడా వాడుతున్నాను కదా ఇది అది రెండు కలిసాయంటే క్యాలరీస్ మళ్ళీ ఎక్కువైపోతాయి అందుకని నేను ఓన్లీ హాఫ్ కప్ మాత్రమే రైస్ తీసుకున్నాను ఇలా రైస్ అంతా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో పాలకూరను యాడ్ చేసుకుందాం ఇది కూడా ఒక 30 సెకండ్స్ పాటు కుక్ చేయాలి పాలకూర అయితే ఎటువంటి స్మెల్ రాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎక్కువ కుక్ చేస్తే ఆ స్మెల్ అనేది బయటకు వస్తుంది అందుకని మీరు 30 సెకండ్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ దీనికి కొంచెం సాల్ట్ చెక్ చేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం ఈ సాల్ట్ అంతా ఈ వెజిటేబుల్ రైస్కి మొత్తం కలిసేలాగా
మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందాం దీనిలో టోటల్ క్యాలరీస్ 200 ఉంటుంది